హలో అండి ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ మార్పులో లాస్ట్ పార్ట్ ముగింపు సో దీని రచయిత సంగీత గారు కొన్ని రోజులకు వాళ్ళింటికి వారి దూరపు బంధువు ఒక ఆయన ఒక కుటుంబాన్ని విమలకు పరిచయం చేయడానికి తీసుకొచ్చారు మాటల్లో అతడు చెప్పాడు వారితో వచ్చిన అబ్బాయికి నేత్ర నచ్చిందని వారి ఇంటి పరిస్థితి తెలుసుకొని కట్నం కూడా అవసరం లేదని కానీ పెళ్లి ఖర్చులు భరిస్తే చాలని అబ్బాయి చూడడానికి బాగానే ఉన్నాడు మంచి ఉద్యోగం కూడాను వ్యక్తిత్వం కూడా విమలకు నచ్చింది కానీ సురేంద్ర మరణించిన సంవత్సరం కూడా అవ్వకుండానే వివాహం అని సంకోచించింది అదే విషయాన్ని వారికి చెప్తే అది అసలు విషయమే కాదన్నారు పెళ్లి తర్వాత ఎలాగో అమ్మాయి ఇంటి పేరు మారుతుంది కదా అలాంటప్పుడు ఏమీ ఉండవని అన్నారు సురేంద్ర బ్రతికి ఉన్న నేత్రకు ఇలాంటి గొప్ప సంబంధమే తెచ్చి ఉండేవాడు అన్నారు ఎప్పటికైనా చేయాల్సిన పెళ్ళే కదా పోని పెళ్ళయ్యాక ఆమెను అబ్బాయి చదివిస్తాడని చెప్పారు ఇలా ఎన్నో మాటలు చెప్పేసరికి విమల మనసు మార్చుకొని ఒప్పుకుంది అప్పటికప్పుడు పంతులను పిలిపించి రెండు వారాల్లో పెళ్లి ముహూర్తం కూడా కుదుర్చుకున్నారు నేత్ర ఏమీ మాట్లాడలేదు తనకి తండ్రి చనిపోయాడు అన్న బాధతో పోలిస్తే ఇదేమీ అంతా అనిపించలేదు తన ముందే ఇదంతా జరుగుతున్నా మౌనంగా ఉంది మాట్లాడాలని కూడా అనిపించలేదు పెళ్లి రోజు రానే వచ్చింది ఈ రెండు వారాల్లో అబ్బాయి నేత్రాతో మాట్లాడటానికి ఏమంతా మొగ్గు చూపలేదు ఏదో వచ్చాడు చూశాడు అన్నట్టు ఉండేది అతని ధోరణి ఆమె ఇష్ట ఇష్టాలతో అతనికి సంబంధం లేదు అనుకున్నాడో ఏమో ఇన్సూరెన్స్ వచ్చిన రెండు లక్షలు ఖర్చు పెట్టి విమల పెళ్లి జరిపించింది పెళ్లిలో కూడా జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు పంతులుగారు ముఖాలు చూసుకోమన్నా నేత్ర స్పందించలేదు పెళ్ళైన తర్వాత రోజే నేత్ర అత్తవారింటి అడుగుపెట్టింది తన అత్తగారు నేత్రను అందరికీ చూపిస్తూ ఎంతో మురిసిపోతున్నారు నేత్ర మాత్రం మనిషి ఇక్కడ ఉంది కానీ మనసు ఎక్కడో ఉంది అసలు తనకి ఇలా అందరితో ఉండాలని లేదు ఒంటరిగా తాను మాత్రమే కూర్చోవాలని ఉంది తన భర్త వైజాగ్లో జాబ్ కనుక అక్కడ అతను ఉండే ఇంటికి తీసుకొచ్చారు అప్పటినుంచి కూడా భర్త తనని సరిగా చూసుకునేవాడు కాదు భార్య అంటే పిల్లల్ని కనడానికి మాత్రమే పనికి వచ్చే యంత్రంలా అనుకునేవాడు తనకి ఒక మనసు ఉందని తనకి ఇష్టం అయిష్టాలు ఉంటాయని ఎప్పుడు అనుకునేవాడు కాదు ఆరోగ్యం సరిగా లేకపోయినా పట్టించుకునేవాడు కాదు ఏదైనా అడిగితే కసురుకొని విసురుకొని కొట్టేవాడు తిట్టేవాడు కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను నోరు మూసుకొని పడుండు అనేవాడు తనతో ఎప్పుడూ సరిగా మనసు విప్పి మాట్లాడిందే లేదు తాను తినేసి వెళ్ళిపోయేవాడు నువ్వు తిన్నావా అని ఎప్పుడూ కూడా అడిగేవాడు కాదు అక్కడ తనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు తండ్రి చనిపోయిన బాధలో ఉన్న తనకి భర్త కూడా పెద్ద తలనొప్పిలా తయారయ్యాడు ఎప్పుడూ కూడా నేత్ర మౌనంగా దిగులుగా కూర్చొని ఉండేది నాలుగు నెలలకు తన తల్లి కాబోతుందని తెలిసి తన కష్టంలో కూడా సంతోషం వెతుక్కుంది అప్పటి వరకు తను ఒక్కతే కానీ ఇకపై తన కోసం ఒకరు ఉన్నారని చాలా ఆనందపడింది పుట్టబోయే బిడ్డ కోసమైనా భర్త ఏం చెప్పినా ఎదురు చెప్పకూడదు అనుకుంది భర్తకు మాత్రం తను గర్భవతి అన్న ఆనందం కన్నా పుట్టేది ఆడ అయితే ఏంటి పరిస్థితి అన్న టెన్షనే ఎక్కువ ఏడో నెలలో చెకప్కి అని చెప్పి నేత్రాను ఎక్కడికో తీసుకెళ్ళి స్కాన్లో ఆడపిల్ల అని తెలుసుకొని షాక్ అయ్యాడు ఆ రోజు ఇంట్లో చాలా గొడవ చేశాడు అభాషం చేయించుకోమని నేత్రాకు తన బిడ్డను చంపుతాడు అనే భయం వేసి మొదటిసారి తన భర్తకి ఎదురు తిరిగింది చాలా కొట్టాడు అయినా సరే నేత్ర ఒప్పుకోలేదు దాంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఎన్ని రోజులైనా రాలేదు అప్పటి వరకు తన కష్టాలేవి తల్లికి చెప్పని నేత్ర మొదటిసారి తల్లికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది తల్లి మాత్రం ఓర్చుకో ఏం కాదులే అని సర్ది చెప్పి ఫోన్ పెట్టేసింది డెలివరీ సమయానికి కొద్దిగా ముందు శ్యామల కుటుంబంతో కలిసి వచ్చింది ఒకరోజు నొప్పులు మొదలవడంతో నేత్రాను శ్యామల వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్లారు ఆమె భర్తకి ఫోన్ చేస్తే అతను అన్నమాటికి వీరికి నోట మాట రాలేదు తను అభాషన్ చేయించుకోమంటే చేయించుకోలేదన్న కోపంతో ఆ బిడ్డ నా బిడ్డ కాదు అలాంటిది నేనెందుకు వస్తాను అది ఎవరి బిడ్డో వాళ్ళని పిలుచుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక అతనికి చేయాలి అనిపించలేదు డాక్టర్ పిలవడంతో శేఖర్ శ్రీనివాసు శ్యామలా లోనికి వెళ్తారు చూడండి ఆమెకి గర్భసంచి మొత్తం ఇన్ఫెక్షన్ అయింది బేబీ బ్రతికే ఛాన్స్ థర్టీ పర్సెంట్ కన్నా తక్కువగా ఉంది నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి బేబీ కోసం హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడితే తల్లి బ్రతికే ఛాన్స్ తక్కువ తల్లి కోసం ట్రై చేస్తే బేబీకి ఛాన్సెస్ తక్కువ మీకు తల్లి కావాలా బేబీ కావాలా చెప్తే నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం అప్పటికే శ్యామల ఏడుస్తుంటే శేఖర్ ఓదార్చుతున్నాడు శ్రీనివాస్ వీళ్ళిద్దరి వైపు చూస్తాడు ముగ్గురు కళ్ళతోనే ఏదో మాట్లాడుకుని మాకు బేబీ కన్నా ఆమె ముఖ్యం మాకు ఆమె దక్కితే అదే చాలు అని బాధ నిండిన గొంతుతో అంటారు డాక్టర్ సైన్ చేయమని పేపర్స్ ఇవ్వగానే సైన్ పెడతారు డెలివరీ అవుతున్న సమయంలోనే బేబీ చనిపోతుంది నేత్ర గర్భాశయం కూడా తీసేస్తారు తన కొద్దిగా స్పృహలోకి వచ్చాక అడిగిన మొదటి ప్రశ్న నా పాప ఏది అని వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక బాధలో మౌనంగా ఉండిపోతారు పాప చనిపోయిందని తెలిస్తే ఏమవుతుందో అన్న భయంతో శేఖర్ ముందుకు వచ్చి డాక్టర్ బేబీని చెక్ చేస్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రెండు రోజులు పాప గురించి ఎంత అడిగినా ఎవరు ఏమీ చెప్పకపోవడం పైగా మాట మార్చి తప్పించుకుని తిరగడం వంటివి చూసి నేత్ర మెల్లమెల్లగా అర్థం చేసుకుంటుంది డిశ్చార్జ్ సమయంలో డాక్టర్ ఆమెకు విషయం చెప్తారు కంట్లోంచి నీళ్లు కారుతున్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు తనను చూసుకుంటూ శ్యామల తన దగ్గరే ఉండిపోయింది విమలతో పాటు ఎప్పుడూ గతి నుంచి బయటికి వచ్చేది కాదు పిలిచినా వినట్టే ఏదో లోకంలో ఉండేది ఆగకుండా కన్నీళ్లు మాత్రం కారుతూ ఉండేవి అకస్మాత్తుగా ఒకరోజు భర్త ఇంటికి వచ్చాడు చేతిలో ఉన్న పేపర్స్ నేత్ర ముఖం మీదకి వేసి ముష్టి ముఖం వేసుకుని చూడడం కాదు వాటి మీద సంతకం చేయి అన్నాడు నేత్ర తలెత్తి అతను వైపు చూసి ఏంటివి అంది విడాకులు పత్రాలు అన్నాడు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని శ్యామల చాలా కోపంగా ఏంటయ్యా ఇది దానికి అంత జరిగినా కనీసం చూడటానికి కూడా రాకపోవడమే కాకుండా ఇప్పుడు విడిపోవడానికి పత్రాలు తెచ్చావా అదేం తప్పు చేసిందని విడాకులు అని అరిచేసరికి అతనికి ఇంకా కోపం వచ్చి అది గొడ్రాలు కాబట్టి దానికి ఇంకా పిల్లలు పుట్టరు కాబట్టి మీ అమ్మాయిని చేసుకునేటప్పుడు నేను ఒక్క పైసా కట్నం కూడా తీసుకోలేదు ఏ రోజు నాతో సరదాగా ఉండలేదు పోనీలే పెళ్లికి ముందు ఎవరో ఉండుంటారు మర్చిపోలేక అలా ఉంటుంది తనే సర్దుకుంటుంది అని నేను వదిలేస్తే అదేం చేసింది నాకు ఇప్పుడు ఏకంగా గర్భసంచి తీసేసుకుంది కనీసం ఒక్క మాటైనా నాకు చెప్పారా పిల్లలు పుట్టలేనిది ఇదెందుకు ఇంక నాకు శ్యామల ఓహో మరి నిండు గర్భవతిని వదిలేసి వెళ్ళిపోయినా విడిపోవడానికి ఇప్పుడు వచ్చిన నువ్వేంటి నిన్నేం చేయాలో కూడా నువ్వే చెప్పు అప్పుడు విమల నువ్వుండు శ్యామల అలుడుగారు అర్థం చేసుకోవలసిన మీరిలా చేస్తే దాని భవిష్యత్ ఏంటి దానికి అన్యాయం చేయకండి అప్పుడు శ్యామల చిరాగ్గా విమల వైపు చూస్తుంది నేత్ర పేపర్స్ మీద సైన్ చేసి అతని ముఖం మీద పెడుతుంది ఇక్కడ నీ పని అయిపోయింది వెళ్ళిపో ఈ ఇంటి నుంచి నా జీవితం నుంచి అనగానే అతను పేపర్స్ తీసుకుని నవ్వుతూ వెళ్ళిపోయాడు ఏంటే నువ్వు చేసిన పని నీకసలు బుద్ధుందా అల్లుడుగారు కోపంలో బాధలో ఏదో ఒక మాట అంటే అలా చేస్తావా ఏంటి అంటూ విమల సీరియస్ అయ్యేసరికి శ్యామలాకి నేత్రాకు ఆమెను ఏమనాలో అర్థం కాలేదు అమ్మా నా గురించి నీకు అంత బాధ అవసరం లేదు కొన్ని మృగాలు విచ్చలివిడిగా మనుషుల మధ్య తిరుగుతున్నాయి ఏ తప్పు చేయని నేను ఎందుకు శిక్ష అనుభవించాలి అందుకే నేను వెళ్తున్నాను నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో అమ్మా ఈ అనాథ గురించి ఆలోచించకు అంటుంది విమలను పట్టుకొని వాళ్ళు షాక్ అవుతారు శ్యామల సందేహంగా నేత్రా అంటే నీకు నాకంతా తెలుసు పిన్ని నాన్న చనిపోయాక అమ్మమ్మ వచ్చి ఇక్కడ రెండు రోజులు ఉండి వెళ్ళింది కదా అప్పుడే తెలిసింది శ్యామల అప్పుడు ప్రశ్నార్థకంగా మరి అని వైపు చూస్తుంటే నేను అని నాకేం బాధలేదు పిన్ని లేని బాధ కన్నా అదేమీ అంత బాధించలేదు నన్ను ఇంకా చాలా గర్వంగా అనిపించింది అనాథను సొంత బిడ్డలా చూసుకున్న వీళ్లను చూసి అనాథని తెలిసినా ఇంత బాగా చూసుకునే నిన్ను బాబాయిని చూసి చాలా ఆనందపడ్డాను అమ్మ నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు నేను ఎవరికో పుట్టాను వాళ్ళ బుద్ధి గుణం నాకు వస్తుందేమో అని నువ్వు భయపడ్డావు అవునా తొమ్మిది నెలలు నన్ను కడుపులో మోసి నన్ను రోడ్డు మీద వదిలేసిన వాళ్ళ గుణాలే నాలో కలుస్తాయి అంటే ఇరవై ఏళ్లు నన్ను ప్రాణంగా పెంచిన గుణాలు ఇంకెన్ని కలవాలి మీ మూఢనమ్మకాల వల్ల నా బిడ్డ చనిపోయింది ఇప్పుడు నేను తప్పును ఎవరిపై తోయాలి అమ్మా నాకు బలవంతంగా పెళ్లి చేసిన నీపైనా కేవలం రాత్రుళ్ళు మాత్రమే ముట్టుకుని మాట్లాడే నా భర్తపైన ఏం జరిగినా మౌనంగా భరించినా నాపైనా తప్పు ఎవరిదమ్మా చెప్పు అప్పుడు విమల అంటే ఏంటి నీ ఉద్దేశం నా వల్లే నీ బిడ్డ చనిపోయిందా నేనే చేశానా నీ గురించి నీ భవిష్యత్తు గురించి ఆలోచించే రోజు ఆ నిర్ణయం తీసుకున్నాను అయినా తల్లి ప్రేమ కూతుర్లకు ఎందులో కనపడుతుందని నీకు పిల్లలు పుడితే తెలిసేది అప్పుడు శ్యామల అక్క నోటికి ఎంత మాట వస్తే అంత మాట అలా ఎలా అనగలుగుతున్నావు ఏమైందక్కా నీకు నువ్వు మాట్లాడకు శ్యామల ఉన్నన్నాళ్ళు ఆయన గారాభం చేశారు ఇప్పుడు మీరు నువ్వు ఇందులో కలగ చేసుకోకు అంటుంది విమల శ్యామలకి ఆ మాటలు బాధ అనిపించి మౌనంగా ఉంటుంది అప్పుడు నేత్ర నా గురించి పిన్నిని ఏమీ అనకమ్మ ఏనాడు పిన్ని నన్ను అక్క కూతురులా చూడలేదు సొంత కూతురుగానే చూసింది బాబాయ్ శేఖరన్నయ్య సుప్రియ వీళ్ళందరినీ బాగా మిస్ అవుతున్నాను అందరినీ అడిగానని చెప్పు పిన్ని నా గురించి ఎవరు చూడకండి వెతకకండి నా జీవితం నాకు సంతృప్తిగా అనిపించినప్పుడు నేనే వస్తాను ఇక వెళ్తాను ఎక్కడికి అంటుంది శ్యామల నా జీవితం చక్కదిద్దుకోవడానికి అంటుంది నేత్ర ఏం మాట్లాడుతున్నావే అంటుంది శ్యామల దానికి పిచ్చి తలకెక్కింది శ్యామల అందుకే తిక్కతిక్క పనులు చేస్తుంది తిక్కమాటలు మాట్లాడుతుంది చిన్నప్పటి నుంచి దీన్ని గారాభంగా చూశాం కదా అందుకే ఇలా తయారైంది అంటుంది విమల అమ్మ నాన్న లేని ఈ టైంలో నిన్ను ఒంటరిగా ఉంచడం తప్పే కావచ్చు కానీ తప్పట్లేదు నీ జీవితంలో అందరి జీవితాలు హాయిగా సాగవమ్మా నీకు పిల్లలు పుట్టరని తెలిసిన నాన్న అర్థం చేసుకుని ప్రేమించాడు కాబట్టి నన్ను తీసుకొచ్చి నిన్ను తల్లిని చేశాడు కానీ నా భర్త నన్ను వదిలేసి మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడు చేతికి ఉండే ఐదేళ్లే ఒకేలా ఉండవు అలాంటిది మనుషులందరూ ఒకేలా ఎలా ఉంటారనుకున్నావు మాటలు బాగా నేర్చావు నేత్ర నువ్వు ఆడపిల్లని అని మర్చిపోకు అంటుంది విమల కావచ్చు కానీ నాన్న ఇచ్చిన ధైర్యంతో పిరికిదాన్ని మాత్రం కాదమ్మా అంటుంది నేత్ర ఎంత అరుస్తున్నా వినకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయింది రెండు సంవత్సరాలు గడిచినా తన జాడలేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అప్పుడప్పుడు శ్యామలకు మాత్రం ఫోన్ చేసి విమల గురించి అడిగేది నెల క్రితం అలానే ఫోన్ చేసినప్పుడు సుప్రియ పెళ్లి గురించి చెప్పడంతో అనుకోకుండా ఈ పెళ్లికి ఇలా వచ్చింది ఇప్పుడు చెప్పు మనసులు కలవకుండా శిలలా కూర్చున్న తనకి వాడు కట్టింది తాళి అంటావా దాన్ని అసలు పెళ్ళి అంటారా ఇందాక నువ్వు విన్నావు కదా ఆ ముసలామె అన్న మాటలు అలాంటి మాటలు వినాల్సి వస్తుందని తను అందరికీ దూరమైంది తను ఒక మంచి పొజిషన్ వచ్చే వరకు ఎవరి దగ్గరకు ఎలా రానందో అలానే రాలేదు ఎన్ని సమస్యలు వచ్చినా ఒంటరిగా ఎదుర్కొంది తనను తాను స్ట్రాంగ్ చేసుకుంది కానీ తన బిడ్డపై ప్రేమను మర్చిపోలేకపోతుంది ఇప్పటికీ శేఖర్ కర్ణాముఖం వైపు చూసి అడుగుతాడు ఇప్పుడు చెప్పగలవా ఇందాక నువ్వు చెప్పిన మాట కర్ణ తలెత్తి శేఖర్ వైపు చూస్తాడు కరుణ కళ్ళ నిండా నీళ్లు ముఖమంతా ఎర్రగా కందిపోయి ఉంటుంది దూరంగా చెక్కబళ్ళ మీద కూర్చున్న నేత్ర వైపు చూస్తాడు ఆమె శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తుంది కరుణ ఆమె దగ్గరికి వెళ్ళి తన ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు అతని కళ్ళల్లో నీళ్లు చూస్తుంది నేత్ర కర్ణ తన చేతిని ఆమె పొట్ట మీద పెడతాడు జాలి పడుతున్నావా కరుణ అని అడుగుతుంది ఆమె రెండు చేతులు పట్టుకొని కన్ను చెవి పక్కపక్కనే ఉన్న ఎప్పటికీ కలవలేవు కరుణ ఒకదానిని ఒకటి చూసుకోలేవు అచ్చం మనలాగా అంటుంది నేత్ర కళ్ళు మూసుకొని నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు చాలు నాకు ఒక్క అవకాశం ఇస్తావా అని అడుగుతాడు మెల్లగా ఏం చేస్తావు అన్న ఆమె ప్రశ్నకు కరుణ పైకి లేచి ముందుకు రెండు అడుగులు వేసి చెప్పాలి అనుకోవడం లేదు చూపిస్తాను అనేసి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లగేజ్ సర్దుకొని అప్పటికప్పుడు వైజాగ్ వెళ్ళిపోతాడు ఎవరికీ చెప్పకుండా నేత్ర కూడా జరిగిన గొడవకి వెళ్ళిపోతాను అంటే సుప్రియ శ్యామల ఏడవడంతో ఉండిపోతుంది నిరాటంకంగా పెళ్లి జరిగింది సుప్రియను అత్తవారింటికి పంపాక నేత్ర కూడా మళ్ళీ తప్పకుండా వస్తాను అని చెప్పి మాట ఇచ్చి వైజాగ్ ప్రయాణం అవుతుంది వైజాగ్ చేరాక బీచ్ రోడ్ నుంచి వస్తున్నప్పుడు కర్ణాను మొదటిసారి చూడడం గుర్తుకు వచ్చింది బాధపడింది రెండు నెలలు గడిచిపోయాయి కర్ణ జాడలేదు తను కూడా అందరి అబ్బాయిల్లా ఊహించుకోవాలి అంటే నేత్ర మనసు ఎందుకో వినడం లేదు తను వస్తాడేమో అని ఎదురు చూడాలనిపిస్తుంది కానీ తనకి ఆ అర్హత లేదనో మళ్లీ జీవితంలో మోసపోయే ఓపిక లేదనో ఆలోచనలను బలవంతంగా కట్టడి చేస్తుంది ఓ సాయంత్రం వేళ పక్కనే ఉన్న పార్కుకి వచ్చి బెంచ్ మీద కూర్చొని ఉంది తన దృష్టంతా ఎదురుగా ఆడుకుంటున్న పిల్లల మీదే ఉంది అంతలో ఓయ్ జుమ్కీ అన్న పిలుపుతో నేత్ర గుండె వేగం అమాంతం పెరిగింది మనసు ఎందుకో ఎన్నడూ లేని ఉరకలు వేసింది సంతోషం పట్టలేకపోయింది కానీ ఏ భావము కనపడకుండా జాగ్రత్తపడి పక్కకి తిరిగింది పరిగెత్తుకుంటూ నేత్ర ముందుకు వచ్చి ఆయాసపడుతూ తనని చూస్తున్నాడు నేత్ర కూడా లేచి నిల్చుంటుంది పెళ్లి తర్వాత ఎక్కడికి పోయావు ఎంత వెతికానో తెలుసా కనీసం ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతావా ఎంత ద్రోహమిది తన పాటికి తాను ఇస్తున్నాడు కర్ణ నేత్ర మాత్రం అతను ఇప్పటికైనా చూసిన ఆనందంలో ఉంది ఆ సమయంలో తన మనసు ఎటుపోతుందో తనకే తెలియడం లేదు ఓయ్ జుమ్కి ఏంటి లైన్ వేస్తున్నావా అని అడగడంతో నేత్ర ప్రస్తుతంలోకి వచ్చి ఎలా ఉన్నావు అని అడుగుతుంది బానే ఉన్నానులే సర్లే నీకు ఒకరిని పరిచయం చేయాలి నాతో రా అని చనువుగా తన చేయి పట్టుకొని తీసుకెళ్తుంటే నేత్ర అడ్డు చెప్పలేకపోయింది ఒక మధ్య వయసున్న స్త్రీ చిన్ని బేబీని ఎత్తుకుని ఆడిస్తుంటే ఆమె దగ్గరకు తీసుకెళ్తాడు అమ్మ ఇటు ఇవ్వు అనగానే ఆవిడ అంటే కరుణ వాళ్ళ అమ్మ అన్నమాట అసలు ఉండడం లేదురా ఎవరి దగ్గర నీ దగ్గర తప్ప నువ్వు ఎంత అలవాటయ్యావో దానికి మీ నాన్నను చూసి వస్తాను తీసుకో అని ఆ పాపను కరుణా చేతిలో ఉంచి వెళ్ళిపోతుంది కరుణ పాపను పైకెత్తుకుని ఏరా నా బంగారు తల్లి రెండు నిమిషాలకే నన్ను మిస్ అయ్యావా అరే నా బుజ్జికొండ నవ్వుతుంది అంటూ ఆ పాప పాదాలను తన పెదవులతో తాకుతుంటే మీసాల స్పర్శకు ఆ పాప ఇంకా ఇంకా నవ్వుతోంది నేత్ర పాప నవ్వును అలా చూస్తూ ఉండిపోయింది బంగారం ఇప్పుడు నీకు ఒకరిని పరిచయం చేస్తాను సరేనా అంటూ పాపను నేత్రాన్ని ఎత్తుకోమని ఇస్తాడు నేత్ర నిజమా అన్నట్లు చూడడంతో తన చేతికి పాపను అందిస్తాడు పాపని ఎత్తుకోగానే ఆనందంతో నేత్ర కళ్ళల్లో నీళ్లు కిందికి జారిపోతాయి నేత్రాను పాప ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది నేత్ర పాపకి ముద్దు పెట్టి భుజాలపై వేసుకుని ఏడుస్తుంది ఆ పాప నేత్రా మెడ చుట్టూ తన చిట్టి చేతులు వేస్తుంది ఆ పసిదాని స్పర్శతో నేత్రాలో గూడు కట్టుకున్న బాధంతా కరిగిపోసాగింది కాసేపటికి నేత్ర కళ్ళు తుడుచుకుని కరుణా వైపు చూసి ఐఆమ్ సారీ కొంచెం ఎమోషనల్ అయ్యాను ఎందుకో ఈ పాపను చూస్తే నాకు బాగా దగ్గరదానిలా అనిపిస్తుంది ఎవరి పాప నా కూతురు అలా అనగానే నేత్ర దిగ్భ్రాంతి చెందుతుంది అంటే కరుణకి పెళ్ళైపోయిందా అనుకుని బాధతో ఆమె గుండె మోగబోతుంది ఆమె ముఖంలో రంగులు మారడం అతని దృష్టి దాటిపోలేదు అక్కడ ఉండలేక సరే నాకు పనుంది నేను మళ్ళీ కలుస్తాను అనేసి వెళ్ళిపోతుంటే తన చేయి పట్టుకుని ఆపుతాడు కరుణ పిచ్చిదానా రెండు నెలల క్రితం నిన్ను చూసినప్పటి వరకు నాకు పెళ్ళి అవ్వలేదు అలాంటిది రెండు నెలల్లో సంవత్సరం వయసున్న పాప నాకెలా వస్తుంది ఆలోచించావా అనగానే నేత్రాకి అప్పుడు తట్టి ఆశ్చర్యంగా తన వైపు చూసింది అంటే మరి ఈ పాప అని అడుగుతుంటే తెలియదు ఎక్కడి నుంచి వచ్చినా ఎలా వచ్చినా నేను చూసినప్పటి నుంచి నా కూతురే అంటాడు నేత్రకి కొంచెం ఏదో అర్థమయ్యి కానట్లుగా ఉండడం చూసిన కారణ చెప్తాడు ఆ పాప ఒక నెల క్రితం తనకి దొరికిందని పాప వివరాలు తెలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా తెలియకపోవడంతో తనతోనే ఉంచాను అని నేత్రాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకో తన పరిస్థితి గుర్తుకొచ్చింది పాప చాలా లక్కి మీలాంటి వారి చేతిలోకి చేరింది అంటుంది నేత్ర పాప బుగ్గలు పట్టుకొని అంతలో కన్నా వాళ్ళ అమ్మ రావడంతో పాపను ఆమె చేతికిచ్చి ఇద్దరు కొద్దిగా నడుస్తారు నేత్ర నన్ను పెళ్లి చేసుకుంటావా ఏం మాట్లాడుతున్నావు ఆశ్చర్యంగా అడిగింది నా కోసం కాదు నా కూతురు కోసం నేత్ర నాకు తెలుసు నువ్వు పాపలో నిన్ను నువ్వు ఊహించుకుంటున్నావు నిన్ను దత్తత తీసుకున్న రోజు మీ అమ్మకు ఉన్న సంతోషం ప్రేమ చివరి వరకు కొన్ని పరిస్థితులు కొందరు వ్యక్తులు ఉండనివ్వలేదు అది మీ అమ్మ తప్పు కాదు నీకు అన్యాయం జరిగింది నిన్ను నువ్వు దాచేసుకుంటే అది నీ గెలిపెలా అవుతుంది ఇలాంటి పరిస్థితి ఇంకొకరికి వచ్చినప్పుడు నీ విషయంలో జరిగింది అవతలి వ్యక్తికి జరగకుండా చూసుకోవడంలోనే నీ గెలుపుంది నీ మనసులో నేను లేకపోయినా ఎదురు చూస్తాను కానీ నీ జీవితంలో చోటు ఇస్తావా ప్లీజ్ కరుణ నీకు ఇదివరకే చెప్పాను నేత్ర కోపంగా కాదు ఆలోచించి మాట్లాడు నీ జీవితాన్ని ఇలా చేసిన వాళ్ల ముందే నువ్వు తల ఎత్తుకుని తిరగాలి నీ జీవితం ఒంటరిగా ఉంటే ఇంకా వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది నువ్వు సంతోషంగా ఉండడమే వారికి సరైన శిక్ష వాళ్ళు నీకు ఏది దూరం చేశారో నువ్వు దానికి దగ్గరవ్వాలి కర్ణా ప్లీజ్ నేను చేసుకోనని చెప్పాను కదా వదిలేయ్ నేను అదే చెప్తున్నాను ఎంతసేపు చేసుకోను అంటున్నావు కానీ నీకు ఇష్టం లేదని చెప్పటం లేదు నా కళ్ళల్లోకి చూసి చెప్పు నేనంటే ఇష్టం లేదని ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోగలనా వెళ్ళిపోతాను మాట చెప్పు నీకు పుట్టాల్సిన బిడ్డ మీద ఒట్టు వేసి ఈ రెండు నెలల్లో నీకు నా గురించి ఎదురు చూడాలని అనిపించలేదా నేత్ర కన్నీళ్లతో తలదించుకొని అనిపించింది నేను కనపడగానే నీ కళ్ళల్లో కనపడిన ప్రేమ అంతా నాటకమా నిజం నువ్వు నన్ను ఇష్టపడుతున్న మాట అబద్ధమా నిజం మరి ఇంకెందుకమ్మా అంటూ అక్కడికి వచ్చిన కర్ణ తల్లి సుమిత్ర అడుగుతుంది నేత్ర ఆశ్చర్యంగా వైపు చూస్తుంది కరుణ అవును అన్నట్లుగా తల ఊపుతాడు చూడు నేత్ర నా కొడుకు నాకు అంతా చెప్పాడు వాడంటే మాకు చాలా ఇష్టం కానీ వాడు చెప్పిన దానికి ముందు మేము ఒప్పుకోలేకపోయాము కానీ వాడు ఒక్క మాట అన్నాడు ఇదే మీ కూతురు అయ్యుంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వదిలేసేవారా అని నీ గతంతో మాకు సంబంధం లేదు మాకు నువ్వు ముఖ్యం అవన్నీ మర్చిపో అని చెప్తుంది అప్పుడు కరుణ కన్ను చెవి పక్కపక్కనే ఉన్నా కలవకపోవచ్చు కానీ అవి రెండూ కలిస్తేనే మనిషి పరిపూర్ణం అలాగే నువ్వు నా జీవితంలో ఉంటేనే నేను పరిపూర్ణం అవుతాను ఇది నీ మీద నాకు జాలి కాదు నీ గతం తెలియకముందు నీ మీద ఎంత ప్రేమ ఉండేదో తెలిసాక కూడా అంతే ప్రేమ ఉంది నేత్రాకి కంట్లో నీళ్లు కారుతున్నాయి సుమిత్ర చేతిలో ఉన్న పాప నేత్రా మీదకు దూకడానికి ఏడుస్తుంటే నేత్ర వెంటనే స్పందించి గబగబా చేతుల్లోకి తీసుకొని ముద్దులతో ముంచెత్తింది పాపను గట్టిగా పట్టుకొని కరోనా వైపు చూసి చిన్నగా నవ్వింది పాప ఏడు పాపేసింది కరణ మనసులాగే సుమిత్ర కూడా సంతోషంగా నేత్రాకు చేతులతోనే దిష్టి తీసి ఇంకా చాలా పనులున్నాయి అంటూ వెళ్ళిపోయింది వాళ్ళకి జరగబోయే పెళ్లి పనుల కోసం కరుణ నేత్ర బెంచి మీద కూర్చుంటారు నేత్ర పాపతో ఆడుకుంటూ ఉంది పాప కిలకిలా నవ్వుతుంటే నేత్ర మనసు హాయిగా ఉంది కరుణ నేత్రా వైపే ప్రేమగా చూస్తున్నాడు హోయ్ షాజహాన్ లైన్ వేస్తున్నావా అని అడుగుతుంది నేత్ర కరుణాను గమనించి అవును ఏంటి డౌటా అంటాడు నవ్వుతూ సరే కానీ నీకు ఆ పేరు ఎలా పెట్టారు ఎవరు పెట్టారు అంటే ఎందుకలా అడుగుతున్నావంటే అంటే కామన్ నేమ్ కాదు కదా అందుకే అడిగాను యాక్చువల్లీ నా పేరు కరుణ కాదు మరేంటి చెప్తాను కానీ నవ్వకు అంత కామెడీగా ఉంటుందా అసలు పేరు ఏకలవ్య నేత్ర పేరుకి ఆశ్చర్యంగా చూసి ఎవరు పెట్టారు మా తాతయ్య ఆయనకి ఏకలవ్యుడు అంటే చాలా ఇష్టమని వావ్ వెరీ నైస్ ఏకలవ్య హే అలా పిలవకు పిలుస్తాను ఏకలవ్య అని ఆట పట్టిస్తుంది ఇంతకీ రెండేళ్లు నువ్వేం చేశావు అని అంటాడు కరుణ ప్రేమాలయంలో జాయిన్ అయ్యాను నాలాంటి అనాథ పిల్లలను చూసుకోవడానికి కరుణ నేత్ర చేయి పట్టుకొని ఇకపై నువ్వు అనాథవి కావు నీ కూతురు ఉంది నేనున్నాను నీకు అంటాడు వాళ్ళిద్దరి చేతులు అలా ఉండగా పాప అందులో ఏదో ఉంది అన్నట్లు ఆ చేతుల మీద తన బుజ్జి చేయి వేసింది పాపని ఎత్తుకుని నేత్ర గిరగరా తిప్పింది వారి పెళ్ళి నేత్రా కోరికతో సింపుల్గా జరిగింది తన బిడ్డకి పెట్టాలి అనుకున్న పేరు అక్షయను ఆ పాపకు పెట్టింది నేత్ర అక్షయ వయసుకు వచ్చాక కూడా తనను అనుమానించలేదు నేత్ర అంతులేని ప్రేమతో పెంచారు తనని అక్షయ కూడా అలానే పెరిగింది తన జీవితంలో జరిగిన ఆ దారుణం తన కూతురి జీవితంలో లేదు ఎంతో సంతోషాలతో ఆ కుటుంబానికి రోజులు గడిచిపోతున్నాయి సో ఫ్రెండ్స్ విన్నారు కదా స్టోరీ అయితే ఇక్కడితో ఎండ్ అవుతుందండి స్టోరీ నచ్చినట్లయితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మరో మంచి కథతో నేను మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్